సంక్రాంతి టైంలోనే మనకు మాట ఇవ్వడం జరిగింది. వెంటనే చెక్కుల రూపంలో ఈ రోజు మనకు పంపిణీ జరుగుతుంది. 12 రకాల పెన్షన్స్ అందుతున్నాయమ్మా. మేము పోలవరం చూడడానికి వెళ్ళాం. అంటే వాళ్ళు భూ ఉన్న ఎందుకు పనిచేయరు? 4 ఎకరాలు భూమి ఇచ్చినట్టే భూమి ఇచ్చిన లెక్క. 4 ఎకరాలు భూమి దున్నోడు కూడా ఇంత రాదు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి డబుల్ డబుల్ పెంచారు. అప్పుడు ఎంత ఇచ్చారంటే 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు నాకు. మనీ ఆర్డర్ ద్వారా వచ్చేది మనకు 200 రూపాయలు. నాకు 1500 ఇస్తున్నారు కానీ 36,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారండి. అలాగా కొన్ని వేలు జనానికి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ చంద్రబాబు మనం రుణం తీసుకోవాలని ఎప్పుడైనా మీకు చెప్తున్నాం. గుర్రందొరపాలెం గ్రామంలో ఎంపీటీసీ రాయసు లక్ష్మీకుమారి, టీడీపీ నాయకులు పెద్దబాబు ఆధ్వర్యంలో పసుపు కుంకుమ పంపిణీ, పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, టీడీపీ నాయకులు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ దంపతులు కార్యక్రమాన్ని నడిపించారు. అనంతరం గబ్బాడ గ్రామంలో పసుపు కుంకుమ పింఛన్ల కార్యక్రమాన్ని ఎంపీపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి అనంతరం సభలో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి పటాలకు పాలాభిషేకం చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ మీరు సంతోషంగా ఉన్నారండి. మహిళలందరూ పది రెట్లు చేస్తే 2000 అయింది. అదే 10 రెట్లు అని అర్థం. ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు ఓటేసి చనిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. బాధపడ్డాలి. అంతే ఇచ్చారు 5,000 రూపాయలు జరిగింది. కానీ ఏ బ్యాంక్ వాళ్ళైనా ఎవరైనా మీ అప్పులు కానీ జమలో చేసుకుంటే మాకు చెప్పండి. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి 100,000 రూపాయలు చొప్పున అందజేస్తాం వాళ్ళకి. ఏ ఇంతకు ముందు లేదా స్కీమ్ ఉండేది నాయకులకి వెళ్ళేది. మన సీఎం గారు 63 సంవత్సరాల వయసులో 2,840 కిలోమీటర్ల దూరం నడిచి పేదల తాలూకా కష్టాలని, మహిళల తాలూకా వాళ్ళ తాలూకా ఇబ్బందుల్ని, యువత తాలూకా వాళ్ళ నిరుద్యోగ తాలూకా సమస్యల్ని, రైతు తాలూకా కష్టాలని ఈ పాదయాత్ర చేస్తూనే ఆయన కనిపెట్టారు. మీరు ఎవరైనా అంటే చెప్పండి. ఈరోజు చూస్తే తెలంగాణ ఇప్పుడు 1000 నుంచి 2000 అయ్యేసరికి ఇంకా ధైర్యం వచ్చేసింది. సరే అమ్మా, థ్యాంక్ యూ.